వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూరు గ్రామంలోని కోళ్ల ఫారంలో 120 కోళ్లు చనిపోవడంతో బర్డ్ ఫ్లూ అనుమానం రేకెత్తించడంతో పశుసంవర్ధన శాఖ అధికారులు కోళ్ల ఫారంను సందర్శించారు. గ్రామంలోని గాదె సారయ్య గత కొన్నేళ్లుగా నాటుకోళ్ల పెంపకంతో జీవనోపాధి సాగిస్తున్నాడు. 2 రోజుల క్రితం వరుసగా ఎదిగిన 120 నాటుకోళ్లు చనిపోతుండడంతో అవాక్కై పశుసంవర్ధన శాఖ వైద్యులను ఆశ్రయించడంతో సంబంధిత శాఖ వైద్యులు మృతి చెందిన నాటుకోళ్లను పంచనామా నిర్వహించి వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా పశుసంవర్ధన శాఖకు పంపి పోస్టు మార్టం నిర్వహించిన అనంతరం ల్యాబ్ పరీక్షల్లో ఎలాంటి బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవని నిర్ధారణ అయినట్లుగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎలాంటి బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి చెందలేదని జిల్లా పశుసంవర్ధన శాఖ అధికారులు చెబుతున్నారు. తన నాటుకోళ్లు గుర్తు తెలియని వ్యక్తులు కర్రలతో కొట్టి చంపారని కోళ్ల పెంపకందారు చెబుతున్నారు. ప్రభుత్వం వారిని ఆదుకోవాలని ఉన్నతాధికారులను కోరారు. లేదు లేదు. హలో హలో, లేదు చెప్పన్నా. కంప్లీట్ రోగం లేదు సార్, అసలు ఏ రోగం లేదు. కాకుంటే కావాలని డోర్ గడపడుతుంటాడు, నెట్ చేసిరు, ఇదంతా కొట్టిరు, ఎప్పటి వల్ల డోర్ పెట్టిరు, దీని పేరు పాలు పెట్టడానికి ఈ నచ్చాను. పచ్చడాలకు అన్ని చచ్చిపోయి ఉన్నాయి. వెళ్ళాడాల మన పాపులేషన్ ఆల్మోస్ట్ మన అర్బన్ జిల్లా 20 లక్షల పాపులేషన్ ఉంది. ఎక్కడ ఎఫెక్ట్ కాలేదు. తెలంగాణ స్టేట్లో లేదు, నాట్ ఓన్లీ కొప్పూరు, తెలంగాణ స్టేట్లోనే ఎక్కడ లేదు. ఇక్కడ ఏంటంటే జస్ట్ యాక్సిడెంటల్ అయింది. దాని ఏంటంటే లోన ఫ్రాక్చర్ అవ్వబడుతుంది. పోస్ట్మార్టం చేశారు, కొన్ని ఫ్రాక్చర్స్ బ్లీడింగ్ అవ్వడం తప్పితే వేరే అందులో లేదని సేమ్ అవ్వట్లేదు. మాకు లక్షణాలు ఏం లేవు కాబట్టి ఎలాంటి భయాందోళన బర్డ్ ఫ్లూ సంబంధించి అయితే కాదు. ఇది ఆల్రెడీ శాంప్స్ పంపించాం, సీరా పంపించాం, శాంపుల్స్ పంపించాం, అక్కడ కూడా బెంగళూరు కూడా పంపించాము. ఎక్కడ బర్డ్ ఫ్లూ సంబంధించిన లక్షణాలు ఇక్కడ మన జిల్లాలో లేదు, ఇక్కడ లేదు. దాని గురించి భయాందోళన పడదు ప్రజలు, ఎందుకంటే దీన్ని మళ్ళీ బర్డ్ ఫ్లూగా చూపెట్టి ఏదో భయపడతారు జనం. అట్లాంటిది అయితే ఏం లేదు. అసలు ఓవరాల్గా ఎలా ఉందో చూద్దాం. వచ్చాం వాళ్ళు చెప్పేది వినాలి. గ్రామానికి వచ్చి ఇక్కడ సారయ్య వాళ్ళ ఫామ్కు రావడం జరిగింది. ఆల్రెడీ మా డాక్టర్ వాళ్ళు నిన్న చూశారు. ఆల్రెడీ ఒక 100 చిల్లర ఫస్ట్ రోజు ఒక 50-60 అదే మొత్తం 120 దాకా 90 తర్వాత 40 మొత్తం 150 వరకు అవి చనిపోవడం జరిగింది. ఇప్పుడు అపోహ ఏంటంటే చాలా వరకు ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో కేరళ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్లో బర్డ్ ఫ్లూ వచ్చేసి అక్కడ వచ్చేసి అక్కడన్నీ చనిపోతున్నాయి. కోళ్ళు కానీ లేకపోతే అడవికి సంబంధించిన పక్షులన్నీ చనిపోతున్నాయి కాబట్టి బర్డ్ ఫ్లూ అనేది మనకు వైరస్ అనేది వచ్చిందని చెప్పి ఒక ఆల్రెడీ వచ్చింది, అక్కడ నిర్ధారణ అయింది. దాన్ని మన తెలంగాణకి అంటగట్టి ఇదేదో చనిపోతే ఈ బర్డ్స్ని దీన్ని ఈ విలేజ్లో చనిపోయిన ఈ 120 కోళ్ళని బర్డ్ ఫ్లూ అని చెప్పి దాని ప్రచారం జరుగుతుంది. చాలా తప్పది, ఎందుకంటే అన్నీ మనం పోస్ట్మార్టం చేసి క్లియర్ చూడటం జరిగింది. ఎక్కడ కూడా అలాంటి లక్షణాలు లేవు. ఎందుకంటే మనం అర్బన్ జిల్లాలో ఆల్మోస్ట్ ఆల్ 20 లక్షల చిల్లర లేయర్స్ గుడ్లు పెట్టే కోళ్ళు ఉన్నాయి. బ్రాయిలర్స్ ఒక 2 లక్షల చిల్లర ఉన్నాయి. ఆల్రెడీ మేము ఆల్రెడీ జిల్లాలు మొత్తం అప్రమత్తం చేసి మా డాక్టర్లందరూ 18 టీములు తయారు చేసాం. ఆర్ఆర్టీ టీమ్స్ ఈ టీమ్స్ అన్నీ కూడా అన్ని ఫార్మ్స్కి వెళ్ళొచ్చారు. ఇవాళ రిపోర్ట్స్ ఇస్తున్నాం. ఎక్కడ కూడా ఎలాంటి చిన్న లక్షణం కానీ చనిపోవడం కానీ లేదు. ఓన్లీ ఇన్సిడెంట్ ఇక్కడ ఒకటి జరిగింది కాబట్టి బర్డ్ ఫ్లూ లక్షణాలు ఎక్కడ లేవు. దాన్ని అపోహపడద్దు. ప్రజలు ముఖ్యంగా ఏంటంటే దీన్ని సాగుగా తీసుకొని భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. మన తెలంగాణ స్టేట్లోనే లేదు, నాట్ ఓన్లీ వరంగల్ అర్బన్ జిల్లా, తెలంగాణ స్టేట్లోనే బర్డ్ ఫ్లూ అనేది లేదు. ఆల్రెడీ శాంపుల్స్ అన్ని పంపించడం జరిగింది. మనం వివిఆర్ఐ పంపించాం, వెటరీ బయాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పంపించాం, అదేవిధంగా బెంగళూరు కూడా కొన్ని శాంపుల్ పంపించాం. మనకి ఎక్కడ కూడా లక్షణాలు లేవు. ఆల్రెడీ మన మినిస్టర్ గారు చెప్పడం జరిగింది, మేము ఆల్రెడీ చూడడం జరిగింది కాబట్టి ఎక్కడ కూడా బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉన్న లక్షణాలు ఎక్కడ లేవు. కాబట్టి ప్రజలందరూ కూడా దీని గురించి భయపడాల్సిన పని లేదు. జస్ట్ ఇది ఇన్సిడెంట్గా జరిగిన ఇది కారణం కాబట్టి దీన్ని ఏముందని మళ్ళీ ఫర్దర్ వాళ్ళు చూస్తారు. వాళ్ళు శాంపుల్ పంపించాం. దీనికి సంబంధించి మాత్రం బర్డ్ ఫ్లూ లక్షణాలు అయితే లేవు, బర్డ్ ఫ్లూ కాదు, ఇది నిర్ధారించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు కూడా దీన్ని జాగ్రత్తగా ఉండి దీన్ని ఎలాంటి అపోహలు పోయి భయపడద్దు, భయపడంతో కావద్దు. ఇది మా విన్న